Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rajani no politics venaka aa iddaru telugu stars Rajinikanth no politics anesaru kotladi mandi fans ki ayana nirasana kaliginchaaru. ఏ హీరోను అయితే తలాయవా అంటూ నెత్తికెక్కించుకుని పూజలు చేశారు. ఆ అభిమానులే ఇప్పుడు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు వస్తామని ప్రకటించిన 3 వారాలు తిరగకముందే రజనీకాంత్ సడన్ గా డ్రాప్ అవడం పైన పెద్ద ఎత్తున చర్చ కూడా ఇప్పటికీ సాగడం విశేషం. అయితే రజనీకాంత్ రాజకీయాల నుంచి వెనక్కి మళ్లడానికి ఆరోగ్య సమస్యలే కాదు, ఇతర అనేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రజనీకాంత్కి నిజంగానే ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఆయన సింగపూర్, అమెరికా వంటి చోట్ల నెలల తరబడి గతంలో చికిత్స చేయించుకున్నారు. ఇక ఆయనకు ఇప్పటికీ చాలా హెల్త్ సమస్యలు వెన్నంటే ఉన్నాయి. మరోవైపు చూస్తే రాజకీయాలు టఫ్ జాబ్. మానసిక శారీరకపరమైన టెన్షన్ ఒత్తిడి అక్కడ ఉంటాయి. దానిని 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ అసలు తట్టుకోలేరు అన్నది సన్నిహితుల మాట. ఇదిలా ఉంటే హైదరాబాద్లో రజనీకాంత్ అన్నాతే షూటింగ్ సందర్భంగా ఆయన చిరకాల మిత్రులు అయిన ఇద్దరు తెలుగు స్టార్స్ ఇచ్చిన సలహా సూచనలతోనే రజనీ రాజకీయాల నుంచి విరమించుకున్నారని అంటున్నారు. రజనీ షూటింగ్ జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీకి ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెళ్లి రజనీతో ముచ్చట్లు పెట్టారని అంటున్నారు. ఈ సందర్భంగా రజనీ వారిని తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పి సలహా అడిగినప్పుడు వారిద్దరూ అసలు ఆ జోలికే పోవద్దు అని ఖరాఖండిగా చెప్పారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో చిరంజీవి తన స్వీయ అనుభవాలను కూడా రజనీకి చెప్పి మరీ రాజకీయాలు వద్దే వద్దు అని గట్టిగానే చెప్పారట. ఆ తర్వాత రజనీ ఆసుపత్రి పాలు కావడం, ఇంటికి వచ్చి నో పాలిటిక్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగాయి. మొత్తానికి రజనీ నో పాలిటిక్స్ వెనుక ఇతర తెలుగు స్టార్స్ ఉన్నారని మాత్రం ప్రచారం అయితే గట్టిగానే ఉంది. ఇందులో నిజమెంతో తెలియాలి.